అమ్మ తెలంగాణ తల్లి, ఎందుకు ఈ లొల్లి, ఎన్నాళ్ళు ఈ లొల్లి? తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఇలాగే ఫీల్ అవుతున్నారు. ఆ తల్లి విగ్రహంపై పాలక ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రచ్చే దీనికి కారణం. అయితే సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకి ప్రభుత్వం భూమి పూజ చేయడం మరింత జగడానికి దారి తీసేలా కనిపిస్తోంది. తెలంగాణ తల్లి చుట్టూ పొలిటికల్ లొల్లి, విగ్రహ స్థాపనకు రేవంత్ రెడ్డి భూమి పూజ. గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్టుందన్న కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం కొనసాగుతూనే ఉంది. సచివాలయం ముందు తెలంగాణ తల్లి కోసం గత ప్రభుత్వం నిర్దేశించినట్లుగా చెప్తున్న స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో రచ్చ మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేసిన కామెంట్స్ కాకపుట్టించాయి. దానికి కాంగ్రెస్ నుంచి అదే స్థాయిలో కౌంటర్స్ రావడంతో ఈ వివాదం పొలిటికల్ గా మరింత దుమారం రేపింది. ఈ ఇష్యూ ఇలా కొనసాగుతుండగానే సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. తాజాగా భూమి పూజ కూడా నిర్వహించారు సీఎం. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే కన్న తల్లిని చూసినట్లే ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల దర్పం, పోరాట పటిమ, ఆత్మవిశ్వాసం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా విగ్రహం ఉండబోతోందన్నారు. గడీలు, దొరల ఆనవాళ్లు లేకుండా ప్రజల హృదయాలకు దగ్గరగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లిని తెరమరుగు చేసిందని విమర్శించారు. తెలంగాణ అంటే కేవలం ఒక్కరు మాత్రమే గుర్తొచ్చేలా పాలన సాగించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణ విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టారా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రజలు మిలియన్ మార్చ్ తరహాలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు అంకురార్పణ జరిగిన సందర్భంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫారయ్యారు. సోనియా గాంధీని దెయ్యం, పిశాచి, బలిదేవత అంటూ తూలనాడిన రేవంత్ దొడ్డితారిన పీసీసీ చీఫ్ పదవి కొట్టేసి ఇప్పుడు రాజీవ్ గాంధీపై ప్రేమెందుకు అలకపోస్తున్నారో అందరికీ తెలుసంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నీ ఆలోచనల్లో కుసంస్కారం, నీ మాటలు అష్ట వికారం. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేంటి అని అడిగితే కారుకు తలకూస్తావా అంటూ మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాలు దించిన రేవంత్ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమేనన్నారు కేటీఆర్. గాంధీ విగ్రహం గాడ్సే ఎట్లుంటదో అట్లుంటదంటూ ఎద్దేవ చేశారు. మళ్లీ చెబుతున్నా రాసి పెట్టుకో అంటూ తన పోస్ట్ లో హెచ్చరించిన కేటీఆర్ తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని, తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి నమూనాను ఫైనల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, వైభవం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా విగ్రహ రూపకల్పన చేయాలంటూ జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ విభాగానికి ఆ బాధ్యత అప్పగించింది. మరి తెలంగాణ తల్లి సాక్షిగా రచ్చరేపుతున్న ఈ పొలిటికల్ వివాదం ఎప్పుడు ఎలా చల్లబడుతుందో చూడాలి.